ప్రజలంతా ఏం చేసిండు రాష్ట్ర ప్రజలంతా మనకు తెలంగాణ కావాలని ప్రతి ఒక్కరు కొట్లాడిండు తెలంగాణను తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలను నువ్వు ఏం చేసినావు ఏమేం హామీలు ఇచ్చినావు దళితవాది ఉద్యోగాలకు నిరుద్యోగులకు 3000 రూపాయలు అన్నావు వాటికి ఏమన్నా అమలు చేసినావా చేయలే గతి లేదు కాకపోతే 3 ఎకరాల భూమి ఇస్తాను అన్నావు అది లేదు అది కూడా లేదు దళితుని సీఎం చేస్తా అన్నావు అది చేయలేదు మళ్ళపోతే పోతా అంటే ఇదేంటిది రైతు బంధు అని చెప్పినావు రైతు బీమా అని రైతు బంధు ఎవరికి ఇస్తానావు వందల కొద్ది ఎకరాల పుణ్యానికి బతికే బాపతి వాళ్ళకే ఇస్తానావు లేను అనికి ఏమి ఇస్తానావు సరేనయ్యా 100 ఎకరాలు ఉన్నది 100 ఎకరాలు ఎంత కట్టం చేసి సంపాదించినారు వాళ్ళు అనేది కావాలి సరే నీకు అన్ని ఎకరాలు నీకెందుకు ఉన్నాయి వీళ్ళకి ఎందుకు లేవు వీళ్ళ కట్టం చేసిన వాళ్ళకు ఎకరాలు లేవు నీకు పామౌదలం అనుకునేటువంటి ఎకరాలు ఏనంగా వచ్చినాయి నీకు వీళ్ళ కష్టాన్ని గుర్తుకొస్తలేదా అప్పుడు కేసీఆర్ ఏంది ఇప్పుడు కేసీఆర్ ఏంది నువ్వు ఎక్కడ ఉంటానావు ఈ ప్రజలు ఎక్కడ అంటారు ఈ ప్రజల ఆలోచన ఏంది వీళ్ళందరికీ మొత్తానికి కేసీఆర్ అన్నట్టుగా బంగారు తెలంగాణ అయిందా బంగారు తెలంగాణ చేసిందా బంగారు తెలంగాణ చేయలే ఒక బల్లిలాగా గోడ చేసిన బల్లిలాగా పెట్టిండు ఇడిచిపెడితే కింద పడతాం అనే స్థాయికి వచ్చింది ఇప్పుడు తెలంగాణలో ఇడిచిపెడితే కింద పడతాము ఒక బల్లి గోడ పట్టుకుంటే కింద పడతానంటే చచ్చిపోతా కదా అదే పొజిషన్గా ఈ అట్లే ఉన్నది రేపు ఇప్పుడు మొన్న ఏమైంది హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగినప్పుడు ఏం చేసినావు బస్సులు బంధు అన్నావు బస్సులు ఇయ్యనన్నావు సంతోషం ఈ వచ్చిరు ఏనంగా వచ్చే బాబుతోళ్ళు అయినా అట్నే వచ్చారు నువ్వు ఆపుతేమని ఆగిర్రా ఆగే బాబుతోళ్ళు ఆగారు నీళ్ళు కిందికి పోవాలంటే మనం కట్టగడ తాగాయి వెళ్ళిపోతా అంటే ఇవాళ మనసుల ఎట్లా ఉంటుందో ఘటనే జరుగుతుంది కేసీఆర్ కేసీఆర్ అంటే కేసీఆర్ ఏం చేసిండయ్యా ఇప్పుడు ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నావు ఏమిచ్చినావు పాత గోడలు కూలిపోతాను నేను అక్కడక్కడ డబ్బులని ఖర్చు పెట్టిన బాపతి అక్కడ ఉన్న ఊళ్ళే భూమి ఉన్నా ఎవరన్నా దున్నుకొని బతుకు లేనోడు అది కూడా లేకుండా చేసినావు అట్టిగా డబ్బులని ఖర్చు చేసినావు ఏదేంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టినావు దానికి ఏం చేసినావు దాన్ని మొత్తానికి సగం డబ్బులు లోపలేసినావు అది మునిగిపోయింది ఎన్ని మనకు ఎన్ని మోటార్లు 100 మోటార్ల ఎన్నో ఆ మోటార్లు మొత్తం మునిగిపోయినాయి బాహుబలి మోటార్లు అన్ని పోయినాయి ఇప్పుడు ఏమైంది బాహుబలి అంటివి ఇప్పుడు నాది బాల్పంటివి అన్నట్టే కదా నువ్వు అనేది ఈ బాహుబలి మోటార్లు పెడితే నాది బాల్పు అన్నట్టే కదా ఆ రకంగా అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నదంటాను ఉన్నది అప్పుల పాలైంది నంబర్ 1 తెలంగాణ అప్పుల పాలైంది నిజం ఆయన చెప్తాడు మనం కాదంటలేం కదా నంబర్ 1 అప్పుల పాల అంటే తెలంగాణ చేసిండు మనకు నిల్వ ఉన్నది ధనిక రాష్ట్రం అని చెప్పినాం ఫస్ట్లో మరి ఇప్పుడు అప్పుల రాష్ట్రం ఎందుకు అయింది అది చెప్పాలి కదా ఆయనే చెప్పాలి కదా అప్పుడు ఎట్లా అయినాయి నీకు ఏ కొడుకు ఏం పని చేయలేదు హరీష్రావు ఉన్నాడు హరీష్రావు పని చేయలేదా కేటీఆర్ పని చేయలేదా ఏ మంత్రులు పని చేయకుండా అప్పు అయింది మన దేశానికి ఏం చేసినావు నువ్వు ఎన్ని ఎకరాల భూమి కొన్నావు ఎట్లా నీకు అప్పు ఎట్లా అయింది చెప్పు అది చెప్పవా కొన్ని ఎకరాల భూమి అమ్మినావు కదా భూమి అమ్మినాక అప్పేం చూపెడతావే నువ్వు ఇంకా అది సాధారణంలో మనం సాధారణంలో కొనుక్కోవాలి కట్టం చేసుకొని కానీ ఉన్నది అమ్ముకున్నాక మనం ఎట్లా ఏం సంపాదించినట్టు ఎట్లా అప్పులపాలు చేయనట్టు దేశాన్ని నువ్వు ఎట్లా అభివృద్ధి చేసినట్టు అనేది జనాలకు ఇట్లా ఆవేశంగా మనకున్న ఆవేశం జనాలకు ఆవేశంగా ఉండి మాట్లాడితే కేసులు పెడతా ఉన్నాడు పెడతాడు మా ఛానల్ మీద అయితే కేసులు పెడితే ఏమవుతుంది అంటే కేసులు పెడతా ఉంటే ఏమవుతుంది బాలను కిందికి కొడితే మీదకి ఎగురుతుంది బాలను కిందికి కొడితే ఎంత కిందికి కొడితే అంత మీదకి వెళ్ళిపోతుంది ఈ పక్క పొంటోని కొడతా అంటే ఇంకొకరు ఏమనుకుంటారు అంటే అరగా ఉచితంగా కానీ మంచోని కొడతా అంటే ఎందుకు వీడు అని ఇక్కడ దూరంగా ఉండి అనుకుంటారు పూర్తిగా ఒక్కసారి 2 సార్లు 4 సార్లు కొట్టే వారు కరే ఎందుకు కొడతావారు అవన్నీ నిజంగా పోయి అడుగుతారు అప్పుడే మొదలవుతుంది 100 దాకా నువ్వు చెయ్యి 100 దాకా నువ్వు చెయ్యి 100 అయినాక నేను చేస్తాను ఒక శాస్త్రం ఉన్నది కదా ఆ రకంగానే కేసీఆర్ పోతాడు ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు సీఎం అవుతాడు ఈటల రాజేందర్ గారు సీఎం అవుతాడు అది కన్ఫామ్ ఎందుకు సీఎం అవుతాడు వారు అంటే ఈయన చేసిన పనులు అన్నీ అభివృద్ధి పనులు అన్నీ అంతటి మనసులల్లా ఉన్నాయి నువ్వు నేను చేసినవు 6000 రూపాయలు ఇచ్చినవు 6000 రూపాయలు ఇస్తే ఎందుకు గెలవలేదు నువ్వు ఇంటింటి ఒక్కొక్క ఓటుకు 6000 రూపాయలు ఇచ్చినావు ఎందుకు గెలవలేదు పైసలు ఇస్తానావు కదా ఒక్కొక్క సర్పంచ్కి 5 లక్షల రూపాయలు ఇచ్చినావు ఎంపీటీసీలకు 10 లక్షలు ఇచ్చినావు జెడ్పీటీసీలకు 20 లక్షలు ఇచ్చినావు 20 లక్షలు ఇచ్చినావు ఏమైంది ఎంపీటీసీ ఇంట్లోనే ఉన్నాయి 50 ఓట్లు లేదు కదా సర్పంచ్ని ఎవరు గెలిపించారు గ్రామ ప్రజలు గెలిపించారు ఎంపీటీసీని ఎవరు గెలిపించారు గ్రామ ప్రజలే అయితే వాళ్లకు డబ్బులు ఇచ్చేవారు నువ్వు ఏం చేసినట్టు లాజ్ చేసినావు
రాష్ట్రాన్ని లాజ్ చేసినావు తప్ప మన మన పైసలు మన జేబులకు వెళ్ళి మనల్నే ముంచుతాడు కదా మన పైసలు దళిత బంధు ఎవరు ఇస్తాడు మనే ఇస్తాడు మనే ఇస్తా ఆయన ఇంట్లోకి వెళ్ళి మన కైకిలు పోతారు మన కైకిలు పోతారు మనకు అత్తలేవు ఇంటుంటే వాళ్ళకి ఎట్లా అత్తనే డబ్బులు మనకు అత్తలేవు మరి వాళ్ళకి ఎందుకు అత్తానే ఇదంతా దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసిండు అయిపోయింది ఆయనకు మనసున వాడతలేదు మొన్న మీటింగ్ చూసిన తర్వాత తలకాయ నొప్పి లేచి ఆయన తగ్గిల్ల గిల్ల కొట్టుకుంటాడు అది మాత్రం మొన్న హైదరాబాద్లో మీటింగ్ కాలేదు మోడీ గారిది ఆయనకు తలకాయ నొప్పి లేచింది ఇది ఎక్కడి లాభం ఇంతమంది అచ్చుడు అంటే ఇదంతా విచిత్రంగా అనిపిస్తుంది ఏంది ఇదేంది సమక్క జాతర లేకపోతే ఇదేంటిది మేడారం జాతర పోయి ఆయన బెల్లం పంచిపెట్టి వచ్చేది కదా అంతకంటే ఎక్కువ కనబడతారు ఏంది జనం నేను ఎంత ఆగబట్టినా ఆగుతలేరు ఎందుకు అంటే ఇక్కడ కూడా అంతే జనం ఆగారు స్టార్ట్ అయిపోయింది ఎవరికైతే ఏది చేయాలనుకుంటే గదే చేస్తారు ఇక్కడ బరాబర్ చెప్తా 6000 రూపాయలు ఇచ్చినావు 6000 రూపాయలు ఇచ్చి వీళ్ళను వాళ్ళని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇటు ప్రచారం చేస్తావా చేయవా ఇటు అత్తవా రావా అని అందరిని బెదిరిస్తారు ఈ రోజులలో భయపడటం లేవు వాళ్ళు లేరు అది జరగది అనవసరంగా ఇక ఇప్పటికైనా సాధించుకొని చప్పడకోకుండా అయిపోతుంది కానీ ఊకోవాలి ఏం వచ్చినట్టు నువ్వు చేసేది ఏం లేదు ఇప్పటికి ఇప్పటికి ఊకుంటేనే అన్నా కానీ ఇక సాధ కాదు ముసలివాడు ఏం చేస్తాడు అని అనుకుంటారు అయితే ఇంకొకటి ఇటల రాజేందర్ గారు గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అంటుండు ఇంకొక జనం ఎక్కడ ఇంకొక ఆలోచన ఏంటంటే జనాలలో ఇట్లా ఉత్సాహం ఎట్లా పెరుగుతుంది అంటే అది కావాల్సిందే అట్లా చేయాల్సిందే అనేది ఇంకా ప్రజలల్లో ఇట్లా జనాలలో ఉత్సాహం ఇట్లా పెరుగుతుంది ఉప్పొంగినట్టు వరద కాదు ఉప్పొంగినట్టు చేయాలంటే ఉప్పొంగినట్టుగా పెరుగుతుంది ఒక్కొక్కరి దగ్గర ఉత్సాహం అవి అట్లా ఖచ్చితంగా అయిపోయింది అయిపోయింది దుకాణం బాగా చేయాలి ఆయన సానికి సపడ కూకోవాలి ఇది అది ఒకటి అడ్డం పెడితే ఇంకింత ఆయనకే లాసు ఇంకా చెడిపోయారు ఇప్పుడు వచ్చింది కాడికి చాలదా ఇంకా కూడా అత్యం వచ్చినట్టు తోడు పండు పోతాంటే కూడా ఇవాళ మందలు లేకుండా అయిపోతారు అవి ఇట్లా మంచి పని చేస్తానా అని ఆలోచన నేను చేస్తానా అంటే ఇప్పుడు ఎంత ఒక్కొక్క ఎంప్లాయీస్కి 10 లక్షలు 15 లక్షలు సర్పంచ్కి 5 లక్షలు ఇవన్నీ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తే అప్పులపాలు చేస్తే ఒకరికి ఒకరికి ఒక్కొక్క పేరు మీద రేపు పుట్టాలంటే పూరానికి భయం అవుతుంది నేను పుడితే అప్పులపాలు అవుతారు భయం పుట్టింది అంటే కాగితం రాయాలి అప్పు కాగితం అన్నట్టే కదా పేరు పెడితే అప్పు కాగితం రాసినట్టే దానికోసం ఇప్పుడు నీ పుట్టబోయే పూరడు కూడా భయపడతాడు నీ తెలంగాణ రాష్ట్రంలో పుట్టాలంటే పూర్వం భయపడతాడు పొలం భయపడతాంది నీ పుడితే 1,05,000 రూపాయలు అప్పు 1,05,000 రూపాయలు అప్పు అవుతా కాగితం రాసుకున్నట్టే కదా ఎంబడే పుట్టినట్టున పేరు పెడితే కాగితం రాసినట్టు కట్టాల్సింది కదా తప్పదు కదా మరి ఎవరు కడతారు అవి పుట్టు డేంజర్ అయింది రాష్ట్రంలో అని ఏం చేసుడు పుట్టడమా ఊకున్నావా తల్లిగడపలు ఉన్నానా బయటికి రావన్నా ఇది తెలియకుండా అట్లా విలువ ఆడే పరిస్థితికి వచ్చింది తెలంగాణ ఓకే.